నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా బమ్మెర పోతన గారు రాసిన ఆంధ్ర మహాభాగవతం సప్తమ స్కంధంలోని ప్రహ్లాద చరిత్ర నుండి ముఖ్యమైన పద్యాలను వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇదివరకే చాలా పద్యాలను వివరణయుక్తంగా నేర్చుకున్నాము ఈరోజు ఈ వీడియోలో మరొక చక్కని పద్యంతో మీ ముందుకు వచ్చినాను ప్రహ్లాదుడు హరి భక్తి మహాత్మ్యమును గురించి తన యొక్క తండ్రి హిరణ్య మహారాజుకు తెలియజేస్తూ కమలముల వంటి కన్నులు కలిగినటువంటి విష్ణుమూర్తికి అర్చించినటువంటి చేతులే నిజమైనటువంటి చేతులు నాన్నగారు అంటూ తండ్రి హరిజేరు అనేది తండ్రి తండ్రి అంటారు అంటే ఎవరైతే హరి లీలా ఈ ప్రపంచమంతా హరి లీలా విలాసము హరి యొక్క మహాత్మ్యమును గురించి తెలియజేసేటటువంటి తండ్రియే నిజమైనటువంటి తండ్రి కాని జన్మనిచ్చినంత మాత్రాన తండ్రి కానేనడు అంటూ ప్రహ్లాదుడు మరొక అడుగు ముందుకు వేసి కంజాక్షునకుగాని కాయంబు కాయమే పవన గుంఫిత వైకుంఠు బొగడని బ్రంబు వక్రమే ఢమ ఢమధ్వనితోడి ఢక్కగాక పూజనములేని హస్తంబు హస్తమే తరు శాఖ నిర్మితరుగా కమలేషు చూడని కన్నులు కన్నులే తను కుడ్య జాలరంధ్రములుగాక చక్రి చింత జన్మంబు జన్మమే తరళ సలిబుగాక విష్ణు భక్తి లేని విబుధుండు విబుధుడే పాదయుగము తోడి పశువుగాక నన్నగారు కంజాక్షునకుగాని కాయంబు కాయమే పవన గుంఫిత వైకుంఠొగడని వక్రంబు వక్రమే ఢమ ఢమధ్వని తోడి ఢక్కగాకా హరిపూజనములేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాకా కమలేషు చూడని కన్నులు కన్నులే తను కుడ్య జాల రంధ్రములుగాక చక్రి చింత లేని జన్మంబు జన్మమే తరళ సుద్ధుగా విష్ణు భక్తి లేని విబుధుండు విబుధుడే పాదయుగము తోడి పశువుగా కంజాక్షునకు గాని కాయంబు కాయమే కమలముల వంటి కన్నులు కలిగినటువంటి విష్ణుమూర్తి యొక్క సేవ చేయనేరనటువంటి ఈ యొక్క శరీరము శరీరం అవుతుందా పవన గుంఫిత చర్మ భస్త్రిగాక ఇది గాలితో నింపివేయబడ్డటువంటి ఒక కొలిమి అవుతుంది అంతేకాని గాలిని నింపుకున్నటువంటి కొలిమికి మరి ఈ యొక్క శరీరానికి ప్రాణమును కలిగి ఉన్నటువంటి ఈ యొక్క శరీరముకు పెద్దగా తేడా ఏమీ లేదు తండ్రి ఎప్పుడు ఆ యొక్క హరి భక్తి మహాత్మ్యములు గురించి తెలుసుకోనే తెలుసుకోనేరనప్పుడు మరి ఆ హరి యొక్క పూజ చేయనప్పుడు ఆ హరికి ఈ యొక్క శరీరమును అంకితము ఇవ్వనప్పుడు మరి అది ఒక కొలిమి తిత్తి అవుతుంది అంతేకాని అది నిజమైనటువంటి శరీరము కాదు ఈ యొక్క శరీరానికి అర్థమే లేదు తండ్రి గారు పొగడని వక్రంబు వమే వైకుంఠనాథుడైనటువంటి ఆ యొక్క శ్రీమన్నారాయణుని గురించి పొగడనటువంటి ఈ యొక్క నోరు నోరే అవుతుందా కాదది ఢమ ఢమధ్వనితోడి ఢక్కగా ఢం ఢమ్ అని ఆ ఆ యొక్క నిదాదములు చేసేటటువంటి ధ్వనిని చేసేటటువంటి ఢక్క అవుతుంది మరి ఢమ్ ఢమ్ అని మోగేటటువంటి ఢక్కకు ఈ యొక్క నోటికి ఏమీ తేడా లేదు తండ్రి గారు ఎందుకంటే అది శబ్దములను చేస్తుంది మరి మన యొక్క నోరు కూడా శబ్దములను చేస్తుంది మరి దాని యొక్క ధ్వనికి మన యొక్క ధ్వనికి తేడా లేనప్పుడు అంటే ఆ యొక్క హరినామ స్మరణ చేయనప్పుడు హరి హరిమహాత్మ్యముని గురించి పొగడనప్పుడు ఈ నోటికి ఆ ఢక్కకు ఎలాంటి తేడా లేదు తండ్రి హరి పూజనము లేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక హరి పూజ చేయలేనటువంటి చేయి చేయి అవుతుందా తరుశాఖ నిర్మిత దరివిగాక చెట్టు కొమ్మతో చేయబడ్డటువంటి ఒక తెడ్డు అవుతుంది మరి ఆ చెట్టు కొమ్మ చే చెట్టు కొమ్మ చేత చేయబడ్డటువంటి తెడ్డుకు ఈ యొక్క చేతికి మరి ఏమీ తేడా ఉండదు హరి పూజ చేయకపోతే కమలేషు చూడని కన్నులు కన్నులే తను కుడ్యజాల రంధ్రములు రంధ్రములుగాక మరి కమలముల వంటి కన్నులు కలిగినటువంటి కమలయేషు చూడని చూడని మరి ఆ యొక్క లక్ష్మీ వల్లభుడైనటువంటి శ్రీమన్నారాయణుని చూడనటువంటి కన్నులు కన్నులేనా అవి శరీరము అనేటటువంటి గోడకు ఏర్పాటు చేయబడ్డటువంటి రంధ్రములు అనగా గోడకు ఏర్పాటు చేయబడ్డటువంటి వాటిని మనము కిటికీలుగా వ్యవహరిస్తాము మరి ఆ గోడకు ఏర్పాటు చేయబడ్డటువంటి కిటికీలకు మరి మన శరీరం అనే గోడకు ఉన్నటువంటి ఈ కన్నులకు ఎలాంటి తేడా లేదు తండ్రి మరి ఆ హరిని చూడనప్పుడు మన యొక్క కన్నులకు ఆ కిటికీలకు పెద్దగా తేడా లేదు చక్రి చింత లేని జన్మంబు జన్మమే తరల బుద్భుదంబుగాక మరి ఆ యొక్క చక్రధారి అయినటువంటి శ్రీమన్నారాయణుని గురించి చింతించినటువంటి జన్మ అది జన్మనే కాదు అది ఒక నీటి బుడగతో సమానమవుతుంది విష్ణు భక్తి లేని విబుధుండు విబుధుడే మరి విష్ణు భక్తి లేనటువంటి మానవుడు మానవుడు అవుతాడా కాదు పాదయుగముతోడి పశువుగాక రెండు కాళ్ళు ఉన్నటువంటి ఒక పశువు అవుతాడు మరి పశువుకు నాలుగు కాళ్ళు ఉన్నాయి మరి మనకు రెండు కాళ్ళు ఉన్నాయి మరి పశువుకు హరి భక్తి గురించి తెలియదు అలాగే వీడు మనిషి ఎవరైతే ఉన్నారో వాడికి హరి భక్తి యొక్క మహాత్మ్యం గురించి తెలియకపోతే దానికి వీడికి పెద్ద తేడా ఏమీ లేదు ఇంకా అదే నయ్యం మనకంటే రెండు కాళ్ళు దానికి ఎక్కువగా ఉన్నాయి పాదయుగము తోడి పశువుగాక రెండు కాళ్ళు కలిగినటువంటి ఒక పశువు అవుతాడు అంతేకాని వాడు మనిషి కానే కాడు తండ్రి అంటున్నారు ఇక్కడ ప్రహ్లాదుడు మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయమును కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు